లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. వరద ముంపు గ్రామాల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎమ్మెల్యే కోరకంటి చందర్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తానన్నారు. మూడవ డివిజన్ కార్పొరేటర్ల సహకారంతో న్యూ పోరెట్ పల్లిలోని సుమారు 100 కుటుంబాలను ఎన్టీపీసీ సిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్ దేవి గార్డెన్స్ కు, ఐదవ డివిజన్ లోని ఇటుక పట్టిలలో పనిచేస్తున్న కార్మికులకు రెడ్డి ఫంక్షన్ హాల్ కు మంగళవారం రాత్రికి రాత్రి తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ అర్ధరాత్రి ఆ తాత్కాలిక పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషన్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, పెంట రాజేష్, కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలతోని గోదావరి ఉధృతి పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఎన్టీపీసీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక పెద్ద కాల్వ ఎన్టీపీసీ టౌన్ నుంచి మొదలుకొంటే అన్ని ఏరియాల నుంచి వచ్చేటువంటి నీళ్లు పోతున్నటువంటి న్యూ పోరడ్పల్లిలో అక్కడ ఉన్నటువంటి ఒక 60-70 ఇళ్లల్లో నీటి ప్రవాహంతో ప్రతి ఇంట్లోకి నీళ్లు రావడం, ఆ యొక్క ఇల్లు కూలిపోవడం గత 2 రోజులుగా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం మెడికల్ క్యాంప్ పెట్టించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులను పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా ఉధృతి పెరుగుతున్నటువంటి సందర్భంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో మేము ప్రత్యక్షంగా ఇక్కడ మా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ, మేము అధికారులు అందరం కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి దేవి గార్డెన్స్లో కొంతమందిని ఇక్కడ ఎన్టీపీసీ కమ్యూనిటీ హాల్లో కొంతమందిని ఇక్కడ ఉంచడం జరిగింది. వీరికి అందరికీ కూడా భోజన వసతిని కూడా సంపూర్ణంగా కల్పించడం జరుగుతున్నది. ఏనుమలది గారు రేపు భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరుగుతున్నది. ఇంకా వీళ్లకు వైద్య పరీక్షలను కూడా రేపు పూర్తి స్థాయిలో నిర్వహణ చేస్తాం. ఇంకా ఈ ఏరియాలో ఎవరైనా ఇటువంటి ఇబ్బందులలో పరిస్థితులు కనిపించినట్టయితే వారు వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేయాలి. మేము ఏర్పాట్లు చేసినటువంటి దానికి వెంటనే వచ్చి మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మేము ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 5వ వార్డులో ఉన్నటువంటి ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి వర్కర్స్ను కూడా ప్రత్యక్షంగా రెడ్డి కాంప్లెక్స్ రెడ్డి ఫంక్షన్ హాల్లో కూడా వాళ్ళను కూడా అక్కడ ఉంచడం జరిగింది. వారికి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము కూడా ప్రత్యక్షంగా వారిని పర్యవేక్షణ చేస్తూ అన్ని విధాల సహకారం అందించడం జరుగుతుంది. రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో ఏదైనా గోడలు తడిసి కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరెంటు పోల్స్ కానీ చెట్లు కానీ విరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఆ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉంటే తప్ప కానీ ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండేటువంటి విధంగా రామగుండం నగరపాలక సంస్థ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విస్తృతంగా సహాయక చర్యలు. గోదావరి నది పరివాహక ప్రాంతాలైన విలేజ్ రామగుండం, మల్కాపూర్ తో పాటు లోతట్టు ప్రాంతాలైన సప్తగిరి కాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషన్ బి సుమన్ రావు, వన్ టౌన్ సీఏలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్ఐ రమేష్, క్రైమ్ పార్టీ వెంకటేష్, సురేష్, అఖిల్, శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు, 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద నీరు చేరిన కాలనీ వాసులను ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని, పరివాహక ప్రాంతంలోని ఇటుక బట్టిలలో పనిచేస్తున్న వారిని, సప్తగిరి కాలనీ హాస్టల్ విద్యార్థులను పోలీస్ సిబ్బంది సహకారంతో ఖాళీ చేయించి నగరపాలక సంస్థ కార్యాలయంలోని సిఆర్సి భవనం, సింగరేణి కమ్యూనిటీ హాల్, ఆర్సీఓఏ క్లబ్, మార్కండే కాలనీలోని రాజలక్ష్మి గార్డెన్స్, శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్, కృష్ణానగర్లోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్, తిరుమల వెంకన్న గార్డెన్స్, ఏవి ఫంక్షన్ హాల్, అన్నపూర్ణ కాలనీలోని ఏఆర్ఆర్ఆర్ గార్డెన్స్, దేవి గార్డెన్స్, భీమునిపట్నంలోని ఎస్ఎస్ గార్డెన్స్, రామగుండంలోని ఏఎస్ గార్డెన్స్, కేజీఎన్ ఫంక్షన్ హాల్లలో సహాయక శిబిరాలకు తరలించారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మల్కాపూర్ మరియు గంగానగర్ గోదావరి బ్రిడ్జ్లను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాల దృష్టిలో ఉంచుకొని 30 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి అకాల వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు. ఇక్కడ ఉన్న ఎన్టీపీసీ, సింగరేణి, జెన్కో సంస్థలు ప్రజలను ఆదుకోవాలని, రామగుండం నియోజకవర్గంలోని నాయకులు రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని, అలాగే ప్రభుత్వం కూడా ఇది ఒక జాతీయ విపత్తుగా పరిగణించి వరద బాధితులకు తక్షణ సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముస్తఫా, ఎస్సీసీఎల్ నాయకులు యుగేందర్, దులికట్ట సతీష్, మైనార్టీ అధ్యక్షులు నజీముద్దీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి రహీం, పీక అరుణ్, మిట్టపల్లి మహేందర్, ఆరిఫ్, ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం గోదావరి మొత్తం నిండి, గోదావరికి ముందు గ్రామాలు ఈ నుంచి మొదలుపెట్టుకుంటే కార్పొరేషన్ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇక ట్రక్స్ మునిగిపోయినాయి, అటు ఈ ఊరంతా కూడా మునిగిపోయే ప్రమాదం కనబడుతూ ఉన్నది, చెరువు తెగిపోయే కన్ను మండుతూ ఉన్నది. ఇదేమో మల్కాపూర్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ళన్నీ కూడా ఇవి అసలు ఇక్కడ సబ్మెర్జ్ కింద ఉన్నటువంటి దాంట్లో ఇల్లు కట్టే పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు పోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఇది దేశం వ్యాప్తంగా జరుగుతున్న విపత్తులాగా భావిస్తూ ఉన్నాం. గతంలో జరిగిన పొరపాట్లు ఎన్నిసార్లు జరిగినా కూడా మనం జాగ్రత్త పడకపోవడం, మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఇక్కడ బాండ్ కట్టాల్సిన అవసరం ఉండే, ఏది కట్టకపోవడం వలన ఇలా గోదావరి నీళ్ళని బ్యాక్ వాటర్ అంతా కూడా మనకు వచ్చే ప్రమాదం కనబడుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విపత్తు అయిన తర్వాతనైనా పూర్తి స్థాయిలో దీన్ని మంచి చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ప్రతి ఒక్కరిని పేరున కోరుతా ఉన్నా. ఈరోజు ముంపు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. కడమ్ నీళ్లు 14 లక్షల క్యూసెక్ల వాటర్ని వదిలేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ అది వదిలితే ఇంకా భారీ ఎత్తున నీళ్లు వస్తాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి పేరున చేతులు జోడించిపోతా ఉన్నా. ప్రభుత్వం నిన్న మొన్న మురిగిపోయిన ప్రాంతాల్లో మా వరకు వారిని ఆదుకొని భోజనాలు పెట్టే కార్యక్రమం చేసినాం. ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ ఎన్టీపీసీ, సింగరేణి, జెన్కో ఇండస్ట్రీస్ ఏమున్నాయో అధికారులందరూ కూడా బయటికి రావాలి, బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. కార్పొరేషన్తో పాటు ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆదుకునే ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని చెప్పి పేరున కోరుతా ఉన్నా. దయచేసి అందరూ జాగ్రత్త పడండి. ఈరోజు తెలుస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉన్నా, ఇది రాజకీయాల సమయం కాదు. ఒకరికొకరు సహకరించుకొని జాగ్రత్త పడి సమస్య దాటిన తర్వాత ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కలిసి కట్టుగా పోరాడదు. రామారావుపల్లి గ్రామంలో నీట మునిగిన పలు ప్రాంతాలను పరిశీలించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి గ్రామంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడం జరిగింది. ఈ రోజు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి గ్రామంలో నీట మునిగిన ఇండ్లని మరియు వర్షానికి కూలిన ఇండ్లని పరిశీలించి అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఇంట్లోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచి వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారితో పాటుగా సహాయక చర్యల్లో కందుల యువసేన సభ్యులు ఊర వెంకటేష్, రావుల చిన్నయ్య, దబ్బెట సునీల్, గొల్లపల్లి రామస్వామి, లాటుకూరి శ్రీశైలం, వంశీ, శ్రీకాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రోజుల నుండి కూడా మరి కురుస్తున్నటువంటి వర్షాలకి గోదావరి నీటి మట్టం పెరిగిపోయి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో సప్తగిరి కాలనీకి సంబంధించిన అక్షర కాలనీ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మరి ముంపు వాటిల్లింది. దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా వాటర్ నిండిపోయి అన్ని కుటుంబాలు కూడా మరి కాలనీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ విషయాన్ని సింగరేణి రెస్క్యూ టీమ్కి తెలపంగానే మరి వెంటనే స్పందించి ఇక్కడ ఇళ్లలో ఉండేటువంటి కుటుంబాలని మరి ఒడ్డుపైకి చేర్చడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాలని మరి రెస్క్యూ టీం ఏదైతే సహకారం అందజేస్తూ ఉన్నదో ఆ సహకారంతో మీరంతా కూడా బయటికి వచ్చి సురక్షిత ప్రాంతంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మరి దాదాపు వాతావరణ శాఖ తెలిపినటువంటి సమాచారం మరకి
మరి ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నది ఇంకా కూడా నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రమాదంలో చిక్కుకోకుండా మీరంతా కూడా సురక్షిత ప్రాంతంలో ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా మరి ఇళ్ళల నుండి వెంటనే బయటికి వచ్చి రెస్క్యూ టీం ద్వారా ఒడ్డుపైకి చేరుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవిస్తాం రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ చంద్రబాబు కాలనీలో కార్పొరేటర్ నగ్నూరి సుమలత రాజు మరియు చంద్రబాబు కాలనీ రజక సంఘం ఆధ్వర్యంలో రజకుల కులదైవం అయినటువంటి శ్రీ మడలేశ్వర స్వామి వారికి బోనాలు సమర్పించారు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మరియు పొన్నం సమ్మయ్య అనంతగిరి రవీందర్ గుడికందుల స్వామి సారయ్య ఐలయ్య శ్రీనివాస్ లక్ష్మయ్య సతీష్ లింగయ్య శంకర్ బస్వరాజు మొండయ్య కాసర్ల మల్లేష్ మొగిలి ఓరగంటి కుమరయ్య ముఖ్యర శ్రావణ్ కోన్ రాజు శ్రీకాంత్ నగనూరి సుశీల చంద్రబాబు కాలనీ కుల పెద్దలు మరియు కాలనీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం